హలో అండి వెల్కమ్ టు మై వ్లాగ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి వ్లాగ్ మొత్తం కూడా మా తిండిగానే ఉంటుంది కోర్స్ అందరి ఇంట్లోనూ అంతే కదా వన్ డే బిఫోర్ నుండే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము సండే ఏమేమి చేసుకోవాలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ తినలేదు ఎంటీ స్టమక్తోనే ఉండిపోయాము మా పాపకి మాత్రం రాగిజావ్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేపల కూర చేశానండి కూర మాత్రం అదిరిపోయింది ఎందుకంటే మా అమ్మ చేసే స్టైల్లో చేశాను మా ఆయనకి సండే లీవ్ కదా మంచిగా రెస్ట్ తీసుకుని టీవీనో ఫోన్నో చూసుకుంటూ మా ఆవిడ పెట్టింది తినొచ్చులే అనుకుంటూ ఉంటాడు బట్ మా ఆయన అలా ఖాళీగా కూర్చుంటే నా రెండు కళ్ళల్లో నుండి మంటలు చేస్తాయండి ఇంక అందుకే ఇంటి పనిని ఆఫ్ ఆఫ్ చేస్తాను వీడియో ఫస్ట్లో చూశారు కదా నేను కర్రీ చేస్తున్నా అని మా హస్బెండ్ రైస్ పెట్టేశాడు మా హస్బెండ్కి నాకు మొక్కలేనిది ముద్ద దిగదు బట్ మా పాప మాత్రం మాకు ఫుల్ ఆపోజిట్ ఫిష్ కర్రీ పెడితే చాలు ఫైవ్ మినిట్స్కే వాంతింగ్ చేసుకుని ఫుల్ సిక్ అయిపోతుంది ఇంకా తనకైతే పెరుగు ప్యాకెట్ ఇచ్చేసాము నేను ఒక్కదాన్నే తింటున్నాను అనుకుంటున్నారా వంట అవ్వంగానే వీడియో ఎడిటింగ్లో పడిపోయాను ఇంకా మా వాళ్ళకి ఆకలి అవుతుంది అని వాళ్ళని తినేయమని చెప్పాను వన్ కిలో చేపని నేను మా ఆయన కలిసి సింగిల్ టేక్లో తినేసాము అంతగానం తింటే నిద్ర అయితే కంపల్సరీగా వస్తుంది కదా నేను కూడా తిన్నాక ఫుల్గా పొడుకుని ఫైవ్ థర్టీకి లేచాము జాలీగా ముగ్గురం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా చెప్పాను కదా లాగు మొత్తం తిండి ఉంటుంది అని ఫ్రూట్స్ తీసుకోవడానికని ఐడిపిఎల్కి వెళ్తున్నాము ఈ ఫ్రూట్స్ విషయంలో మాత్రము నేను మా పాప ఒకటి రోజు మొత్తము ఫ్రూట్స్ తిని బతకమన్నా బతికేస్తాము మా హస్బెండ్ అయితే ఫుల్ ఆపోజిట్ అది కష్టం మీద ఫ్రూట్స్ తింటాడు అది కూడా నేను కట్ చేసి ఇస్తేనే ఎప్పుడు వచ్చినా ఈ మార్కెట్లోకి ఫుల్ రష్గా ఉంటుంది ఈ సారి మాత్రం ఎవరూ లేరు చాలా ఫ్రీగా ఉంది ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్ యాపిల్ వాటర్ మిలను మా పాపకి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఖర్జూరం కూడా తీసుకున్నాను టోటల్ కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అయ్యింది ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ ఫ్రూట్స్ అంత ఫ్రెష్గా లేవు మేబీ సమ్మర్ కదా ఎండ తగలడం వల్ల అలా ఉన్నాయేమో నేను ఎప్పుడైనా హైబ్రిడ్ పుచ్చకాయనే తీసుకుంటానండి ఈసారి మాత్రం నాటు పుచ్చకాయ తీసుకున్నాను హైబ్రిడ్ పుచ్చకాయలు మరీ టూ మర్ సైజు ఉన్నాయి ఇంకా అంత తినలేంలే అనేసి నాటు పుచ్చకాయలు చిన్నగా ఉంటే ఒకటి తీసుకున్నాను ఇవన్నీ తీసుకుని ఇంటికి వచ్చాక మా పాప నా చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంది ఆ ఫ్రూట్స్ ఇవ్వమని కనీసం క్లీన్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు నాకు ఒకటే ఇద్దాము నా మీద ఆ ఫ్రూట్స్ స్ మీద ఇంకా దాని గోల భరించలేక ఫస్ట్ ఖర్జూరం ఇచ్చేసాను అది తిన్నాక యాపిల్ కూడా ఇచ్చేసాను మా హస్బెండ్ నేనైతే పుచ్చకాయ తిన్నామండి పుచ్చకాయ మాత్రం చాలా స్వీట్గా ఉంది ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా ఫ్రూట్స్ అన్నీ సర్దేశాను వచ్చేటప్పుడు రైస్ కూడా తీసుకున్నాము రైస్ అయిపోతే ఇంకా అది కూడా సర్దేసేసాను డిన్నర్కి అయితే పెరుగుతో తిందామంటే మా హస్బెండ్ ఆర్డర్ పెడతా అన్నాడు ఇంకా నేను కూడా ఓకే అనేసా నార్మల్గా అయితే బయట ఫుడ్డు అంతగా తినడానికి ఇష్టపడను బట్ రీసెంట్గా కూకట్పల్లిలో రాజారాణి రుచిలో రెస్టారెంట్కి వెళ్ళామండి ఏమంటా వెళ్ళానో కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు తెగనచ్చేసింది ఇంకా అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టమన్నాను ఈలోపు మా హస్బెండ్కి హెడ్డేక్గా ఉంది అంటే ఆయిల్ పెట్టేసి కొంచెంసేపు మసాజ్ చేశాను ఎలానో మా ఆయనకి పెట్టాను కదా అని మా పాపకు కూడా పెట్టేశాను మనం ఫోన్ చేతికి ఇవ్వాలి లే కానీ ఎంత పనికైనా ఓకే చెప్పింది ఫోన్ ఇవ్వకపోతే మాత్రము మన మాటకి జీరో వాల్యూ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను కదా అంట్లన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసాను ఆర్డర్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పైనే టైం పట్టింది అండి ఏమేమి ఆర్డర్ చేశామంటే చికెన్ బిర్యానీ చికెన్ పులావ్ ఆర్డర్ చేశాను ఇంకా యాజ్ యూజువల్గా టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోయింది ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్